చేగుంట మండలం పెద్దశూనూరు గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామంలో గత 4 రోజుల క్రితం వాంతులు విరేచనాలకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి ఉండి కూడా న్యాయమైన వైద్యం అందించకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని, యువత పూర్తిగా మద్యానికి బానిసలు అవుతున్నారని, ఇకనైనా యువత మేల్కొని మద్యానికి బానిసలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాశబోయిన శ్రీనివాస్, లాలా గణేష్, వర్ల నవీన్, స్టాలిన్, అన్నం ఆంజనేయులు, నర్సింహులు, కొండి శ్రీనివాస్, ఫకీర్ నాయక్, సోమా వెంకటేష్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళు దాగి కొంతమంది తాగని వాళ్ళకు కూడా నీటి కలుషితమై మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం చాలా దురదృష్టకరం. సాక్షాత్ ముఖ్యమంత్రి జిల్లా, ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 రోజుల క్రితం సిద్దిపేటలో ఫుడ్ పాయిజన్ అయింది. దాని తర్వాత గజ్వేల్లో, దాని తర్వాత మిరుదొడ్డి హాస్టల్లో, మరి ఈరోజు ఇప్పుడు పెద్దశివనూరులో జరగడం ఈ ప్రభుత్వ పాలనకు అద్దం పడతా ఉంది. మీకు ఉద్యోగాలు కల్పించాల్సిన ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులకు బానిసలు చేస్తుంది. అప్పటి నుంచి మరి మీ భవిష్యత్తు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చలనం వచ్చి మరి ప్రజా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.